అయ్యా వారు 5 సంవత్సరాల్లో ఎక్కడున్నారో ముందు చెప్పమని చెప్పాలి సార్. దాన్ని ప్రశ్నించే ముందు చంద్రబాబు నాయుడు గారి పాలనలో 5 ఇయర్స్ ఎక్కడున్నారు, ఏ మడుగులో దాక్కున్నారు? ఒకటి అండి. రెండు, నేను చేత కాదు, నేను ముసలిని అయిపోయాను, అది కూడా అయిపోయాను, వారు ఎందుకు చేయకూడదండి? చేసే హక్కు లేదా? ఎవరు వద్దాం లేదే, వారు రోడ్డు మీద రావచ్చే. వారు రాకుండగా నన్ను ఎందుకు చేయలేదు? నువ్వు ఆయన చెప్పడానికి ఆయన ఎవరు, ఆయన సంబంధం ఏంటి? ఎప్పుడైనా ఈ ఉద్యమం గురించి ఎప్పుడైనా ఒక సానుభూతి ఉత్తరం రాశాడా? సానుభూతిగా ఎప్పుడైనా వచ్చారా? కుటుంబాన్ని, మా కార్యకర్తల్ని, జాతిని అంతా అవమానించినప్పుడు, లాఠీలతో కొట్టినప్పుడు, బూటికాలతో అన్ని చేసినప్పుడు ఎప్పుడైనా మీరు బయటకు వచ్చారా? ఆ మడుగులో దాక్కుని వేళ మాట్లాడటం బాగాలేదండి. ఐస్ అప్పుడు చెప్తాను నేను, లోకం తెలీదా 5 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడండి? నేను చెప్పాలా? నేను రాజకీయాలు రావడానికి కాపులు కారకులు కాదండి. నేను ఎవరు అనుమతి తీసుకోవాల్సిన పని లేదు. రాజకీయాలు నా ఇష్టం అండి. మొలతాడు లేనోడు, లాగు లేనోడు నాకు రాజకీయ పాఠం చెప్తా ఉన్నాడు చాలా తప్పు. నేను మా పత్తిపాటు నియోజక ప్రజల పిచ్చతోటి రాజకీయాలకు వచ్చాను. ఇప్పటికే వారి పిచ్చే ఈరోజు గుర్తు వస్తుందండి. వారి పిచ్చతోటి ఎన్నో ఉద్యమాలు చేశానండి. కాపుల కోసం చేశాను, దళితుల కోసం చేశాను, నక్సలైట్లకు సహకరించారని కేసు పెడితే అందులో 2-3 కులాలు కూడా ఉన్నాయండి. దళితులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఇతర వర్గాలు కూడా ఉన్నారండి, వారికి కూడా సహాయపడ్డాను. ఇంకో విషయం చెప్తా ఉన్నాను, మనలో ఎన్నికలు వచ్చేయండి, ఎల్లప్పుడు మంట ఓసీ అయిందండి, బీసీ వర్గాల్లో దత్తులు గారు గెలిపించానండి, 10,000 మెజార్టీతో గెలిపించాను. అలాగే 2వసారి మళ్ళీ ఓసీ అయిందండి, దళితుల్ని ఓసీలో మంట పెట్టిన చేశాను. ఇంకొకసారి సర్పంచ్ పదవి ఓసీ వస్తే బీసీ వర్గాన్ని గెలిపించానండి. సెంట్రల్ బ్యాంక్ వచ్చేటప్పటికి బొడ్డు భాస్కరమారావుకి మెట్ల శాఖ పోటీ వస్తే భాస్కరమారావు చేశాను. నేను నా వర్గాన్ని, నా మనుషులు కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తానండి. అక్కడ కులం కాదని ఎడ, నా వర్గం ముఖ్యం. రకరకాల పోస్టింగ్లు పెడతా ఉన్నారు, తెలిసి తెలియక పెడతా ఉన్నారు. వారు సినిమాలో హీరో అవ్వచ్చండి, రాజకీయాల హీరో అని, అంత పెద్ద హీరో కాబట్టి చిన్న హీరో అని, వాళ్ళు పెద్ద హీరోలు అవ్వచ్చు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఎందుకు వెళ్తున్నాడు, మా నాయకుడి దగ్గర ఎందుకు రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కుటుంబంకి ఒక చరిత్ర ఉంది. వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు అండి, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు. వారు పెద్దను పంపించారండి, మిథున్ రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే గీత గారిని, మాజీ మంత్రి ప్రెసిడెంటు, పార్టీ ప్రెసిడెంట్ కన్నబాబు గారిని పెద్దలు పంపించి దాన్ని పార్టీలోకి ఆహ్వానించారండి. నేను సంతోషంగా అంగీకరించాను, వస్తాను వెళ్ళానండి. అదే వెళ్తున్నారు కదా, మా దగ్గర ఎందుకు రాలంటారు? మీరు ఏంటి పొడుగు, ఏంటండి ఇందులోని? ఆయన సినిమా ఫీల్డ్ గొప్పవాడితే అవ్వచ్చు, రాజకీయాలే నేను గొప్పవాడిని. గతంలో చంద్రబాబు నాయుడు గారండి, లోకసభ స్పీకరు బాలయ్య గారిని, అసెంబ్లీ స్పీకర్ రామకృష్ణుడు గారిని, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బొడ్డు భాస్కరమారావుని పంపించి నన్ను ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళానండి. రాజకీయంలో ఆయన పండిపోయి ఉన్నాడు, వారింటికి వెళ్ళాను. రాజీవ్ గాంధీ గారి ఆహ్వానం మేరకు రాజీవ్ గాంధీ గారు ఢిల్లీ కలిశానండి. రాజకీయ నాయకుడిని రాజకీయ నాయకుడు గౌరవిస్తారండి. వారు రారా, వస్తారని చెప్పేసి ఎనమ్మకు నీటిలో నాబెట్టేసి అదిగో ఇదిగో చెప్పడమా?
ఎందుకు రాలేదంటమా? ఇది మంచి పని కాదు మిత్రులారా, మిమ్మల్ని మిత్రుల్లో చెప్పలేకపోతున్నాను. గౌరవమైన సోదరులు అంటాను, తప్పు తప్పుడు పోస్టింగ్ పెడతా ఉన్నారు. రాజకీయాల్లో నేను ముందున్నాను, సినిమా ఫీల్డ్లో నేను ముందున్నాను, వీళ్ళందరూ ఎవరు లేరు. మా పాట చెప్పడానికి వీళ్ళకి హక్కు లేదు. రాజకీయాలు నేర్చుకోండి, మా దగ్గర నేర్చుకోవాలా? ఇంకో విషయం చెప్తానండి, ఆ రోజుల్లో మా తాతగారు కర్నూలు మున్సిపల్ ట్రైనింగ్ అయ్యేది ఐఏఎస్ ఆఫీసర్లకి అండి. ప్రతి ఐఏఎస్ ఆఫీసరు మా తండ్రి గారి మా తాతగారి ట్రైనింగ్ వచ్చిన సందర్భం ఉన్నాయండి. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు, మీ తాతగారి పేరు ఈ ట్రైనింగ్ లిస్ట్లో ఫస్ట్ పేరు ఉందండి, మీకు మీకు ఎంతో మీకు గౌరవం అని చెప్పారండి. అటువంటి చరిత్ర గల కుటుంబం మా జనసేన పార్టీ క్లోజ్ క్లోజ్ అయిపోద్ది సార్. ఏమన్నా క్లోజ్ ఏ పార్టీ వెళ్ళకి ఏముండదు సార్? సరికి ఏముండదండి, ఏముండదు. చూద్దరు కానీ సినిమా వాళ్ళు సినీ ఫీల్డ్ నాకు బాగా టచ్ సార్. మీ ఇంటికి వస్తే ఏం పెడతారు, మా ఇంటికి వస్తే తెస్తారు. ఇది పాలసీ సార్, డ్రామా అభిమానం ఉండవు సార్. ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ రాజకీయ గౌరవిస్తాడు సార్. సినిమా లో ఉన్న హీరోలు రాజకీయ నాయకులు గౌరవించరు సార్. వారు ఏదో అతిథులు అనుకుంటారు సార్. ఏంటి ఎవరికి అతిథులు? ఎవరికి సార్ అతిథులు? ఫ్యాన్స్కి అతిథులు, మీకు నాకు కాదు కదండి. ఏదో మేము దైవాన్ని సంబంధులు అనుకుంటారు అండి. పార్టీలో కలిసిపోతారా, క్లోజ్ అయిపోతుంది? క్లోజ్ అయిపోతుంది సార్. ఏమన్నమాట సార్? సీనియర్ మేము పవన్ కళ్యాణ్కి ఎవరికి సూచన సవాలు? నేనేం మనిషి ఇంకా మనిషి పటత్వం తెలిసిపోయింది కదా సార్, ఇంకా మనిషి గురించి నేను మహాత్మాని వారి గురించి మాట్లాడండి.